నా పేరు మహేష్, నేను వైజాగ్ నుంచి వచ్చాము. టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ బాగుందని చూడడానికి వచ్చాము. ఈ మాడగడ అనే ఊరు పైన ఉండే సీనరీ మాత్రం చాలా సూపర్గా ఉంది. కాకపోతే వెళ్ళి రావడానికి మా ట్రావెలర్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. రూట్ ఎంత చండాలంగా ఉందంటే పడిపోయి మా కాళ్ళు కూడా దెబ్బలు తగిలే పొజిషన్లో ఉన్న సిచ్యువేషన్. దయచేసి కొద్దిగా అందరూ స్పందించి ఈ యొక్క ఊరికి మంచిగా రోడ్ వేసి వచ్చే ట్రావెలర్స్ కూడా మంచిగా ఉపయోగపడినట్టు రోడ్ వేసి చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అలాగే పైన కూడా చాలామంది నివాసులు ఉంటున్నారు. గిరిజన ప్రజలు కూడా చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకుని ఉన్నారు. వాళ్ళకు కూడా మీరు ఏదైనా చూసి మంచిగా స్టాల్స్ పెడితే వాళ్ళకు కూడా జీవనోపాధి కలుగుతుంది. ఇక్కడ దయచేసి స్పందించి ఆ రోడ్ ఒకటి, ఆ పైన స్టాల్స్ అనేవి కొద్దిగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. గత సంవత్సరం ఒక 10 లక్షలు వచ్చింది. దాని ఐటీడీ పూర్తిగా బాధ్యత తీసుకుని మా ట్రైబుల్ మా ఆదివాసులు ఇక్కడ ఉపాధి మేము పొందుతున్నామంటే దాని సరిగిన రోడ్డు కానీ దానికి షాపింగ్ లేవు కాబట్టి దాని ఐటీడీ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడితే దానికి ఈ పంచాయతీ మూలంగా దానికి ఎంత దానికి పార్కింగ్ టికెట్ వస్తాయో దానికి మేము ఐటీడీ మేము కట్టుకుంటాము. దయచేసి మేము ట్రైబుల్ కూడా బాగుపడతామని తెలియజేస్తున్నాను. మా ఊర్లో చదువుకున్న కుర్రోళ్ళు కానీ ఎక్కువ మంది ఉన్నారు. దానికి ఎటువంటి దానికి ఉద్యోగాలు లేక పాపం ఖాళీ ఉన్నారు కాబట్టి దానికి పైన పెద్ద 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 స్థలం ఉంది కాబట్టి దాని షాపింగ్ కడితే దానికి ఎవరికి కట్టిస్తే దానికి వాళ్ళు ఉపాధి బతుకుతారు. కడితే వాళ్ళు వచ్చినటువంటి బొంగు చికెన్ కానీ లేకపోతే ఏదైనా ట్రైబుల్స్ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే నేచర్స్ ఉన్నాయి అది పెడతారు, వాళ్ళు బతుకుతారు కాబట్టి దయచేసి దీనికి ఎంటనే దానికి ఐటీడీ పియో కానీ దీన్ని స్పందించి చేస్తే మేము వాళ్ళ మూలం బాగా పెడతాము. నా పేరు సునీల్, నేను పలాస నుంచి వస్తున్నాను, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఇక్కడ అరకు వ్యాలీ ఇప్పటివరకు చూడలేదు, నేను మొదటిసారిగా విజిట్ చేశాను అరకు. ఈ అరకులో మడగడ అనే ఈ విలేజ్ చాలా బాగుంది, నైస్ వ్యూ పాయింట్. ఎర్లీ మార్నింగ్ ఇంత మంచుతో కప్పుకొని ఈ కొండలు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి. నేనైతే నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత నేచర్ని చూడడం. ఇది చూడాలంటే మన కళ్ళు అస్సలు సరిపోవు, లైఫ్లో ఒక్కసారైనా ఇలాంటి వ్యూ చూడాలి, ప్రతి ఒక్కరు విజిట్ చేయాలి. నేనైతే చాలా హ్యాపీ, ఇలాంటి ప్లేస్ని అయితే ఎప్పుడు చూడలేదు. ఇదైతే ఫస్ట్ టైం, నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ ప్లేస్ని, చాలా అంటే చాలా ఎంజాయ్. అలాగే ఇక్కడ ఈ కొండపైన మన ట్రైబల్ వాళ్ళ కల్చర్ అనేది వాళ్ళ రెగ్యులర్ కల్చర్ అన్నమాట. వాళ్ళ కట్టు బొట్టు అవన్నీ కూడా ఇక్కడ రెడీ అయ్యి వాళ్ళ సొంత మ్యూజిక్ అనేది ఉంటుంది, దాన్ని ప్రిపేర్ చేసుకొని వాళ్ళు ఇక్కడ డిమ్సా అనే ప్రోగ్రామ్ని అరేంజ్ చేసి వచ్చే వాళ్ళందరికీ కూడా చాలా ఎంటర్టైన్మెంట్ అనేది ఇస్తున్నారు. చూడడానికి కూడా చాలా బాగుంది. వాళ్ళతో పాటు మేము కూడా కలిసి డిమ్సా అనేది చేసాము, చాలా ఎంజాయ్ చేశాను డిమ్సా ప్రోగ్రాంలో కూడా. అలాగే ఈ చుట్టూ వాళ్ళ కట్టు బొట్టు చూస్తే అసలు మర్చిపోలేము, అంత బాగుంది. ఇక్కడ కల్చర్ కూడా చాలా 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 బాగుంది. నేనైతే చాలా హ్యాపీ, చాలా బాగా చూశాను. వచ్చాము, సో వీకెండ్ అయినా 3 డేస్ హాలిడేస్ కాబట్టి వచ్చాము, బాగా ఎంజాయ్ అయితే చేసాము. కానీ 3 డేస్ హాలిడేస్ అవడం వల్ల అయితే ఫుల్ రష్ అవుతుంది, చాలా వెహికల్స్తో జనాభా కూడా ఫుల్ రష్, ఆల్రెడీ వాటర్స్ స్టే కూడా కొంచెం ఇబ్బంది అయింది, ఫుడ్ కూడా కొంచెం ఇబ్బంది అయింది. ఏమైనా కొంచెం వాతావరణం అయితే బాగుంది, కొంచెం మంచు వ్యూ పాయింట్స్ కూడా మంచి మంచి ఎంటర్టైన్మెంట్ మ్యూజియం మంచి వెకేషన్స్ అయితే ఎంజాయ్ అయితే చేసాం ఫ్యామిలీతో వచ్చి, లాట్ ఆఫ్ ఫ్యాన్స్ అంతా బాగుంది. క్రౌడ్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి వీకెండ్ టైంలో ఇవన్నీ కామన్ అనేది చాలా బాగుంది. ఓకే, ఇక్కడ ఏసీటీకి వెళ్ళిన రద్దీ అనే కామన్, వీకెండ్స్ అనేది ప్లేస్మెంట్ వచ్చేసరికి అరకు అనేది చాలా జనాభా ఎక్కువైనా బాగుంది. కానీ గవర్నమెంట్ అనేది చిన్న చిన్న డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది, కొంచెం రోడ్లు వెళ్ళి లోన వ్యూ పాయింట్స్లో కొంచెం రోడ్లు కొంచెం వెహికల్స్ ట్రాఫిక్ దగ్గర కొంచెం క్లియరెన్స్ కట్టి పెడితే ఇంకా బాగుంటుంది, ఇంకా ఎక్కువ మంది పర్యాటకులు వస్తారు, ఇంకా మంచిది. నెంబర్ వన్ అనేది అవుతుంది, వ్యూ పాయింట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నెంబర్ వన్ ప్లేస్ టూరిజం ప్లేస్ మాత్రం అయితే అది వచ్చామండి. లంబసింగ నుంచి ఇలాగ పాడేరు నుంచి అరకు వచ్చాం, కానీ ఇక్కడ క్రౌడ్ చాలా విభత్సంగా ఉంది. ఇక్కడ లంబసింగ్ కూడా అదే పరిస్థితి, రోడ్డు మీద వెహికల్స్ పెట్టేసినా సరే అక్కడ పోలీసు వారు కొంచెం ఉంచుని వాళ్ళకి రోడ్డు మీద అడ్డంగా పెట్టిన వెహికల్ని కొంచెం పక్కన పెట్టేస్తున్నాం, కానీ ఏదైనా యాక్షన్ తీసుకుంటే బాగుండు. కొంచెం గవర్నమెంట్ ఈ టైంలో కొంచెం పోలీసు వారు గవర్నమెంట్ వారు కొంచెం చర్య తీసుకుని ప్రజలకి కొంచెం ఫెసిలిటీస్ కల్పిస్తే బాగుండు. కనీసం మినిమం వాష్రూమ్స్ గట్రా అవి కాకుండా మన రోడ్డు వారిలో పెట్టిన వెహికల్స్కి వాళ్ళకి కొంచెం చెప్పి ఆ వెహికల్స్ తీయించి కొంచెం కన్స్ట్రక్షన్ చెప్తే బాగుండు. కన్స్ట్రక్షన్ లేదు, నేను ప్రజలకి గవర్నమెంట్ ఎంత చేసినా ప్రజలకు కూడా కన్స్ట్రక్షన్ ఉండాలి.
క్రమశిక్షణ లేదు ప్రజల్లో కూడానే, వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోతున్నా మన పని అయిపోతుందని చూసుకుంటారు తప్ప కొంచెం గవర్నమెంట్ చూసుకోవాలి. అలాగే ప్రజలు కూడానే రూమ్స్ వస్తున్నా ఇంకా పెంచుకోవాలి, రూమ్స్ వస్తున్న అవైలబిలిటీ కూడా లేవు, చాలా ఇబ్బంది పడ్డాం. రాత్రి అంతా కూడా మాకు ఫుడ్ 11 గంటలకి దొరికింది, అవి కూడా టేస్ట్ లేదు, అసలు ఫుడ్లో క్వాలిటీ లేదు. పట్టించుకోవడానికి కూడా ఇక్కడ మరి పరిస్థితి ఎలా ఉందన్నది కొంచెం గవర్నమెంట్ చూసుకోవాలని, మెయిన్ పోలీసు వారు చర్య ఎక్కువ తీసుకోవాలనిపించింది. దీంట్లోని క్రమశిక్షణ నేర్పాలి ప్రజలకి, ప్లస్ గవర్నమెంట్ కూడా కొంచెం ఇంకా ఫెసిలిటీస్ కల్పించాలి. కానీ ఇది ఎక్స్పెక్ట్ చేసిన పరిణామం ఇది, ఎందుకంటే ఇక్కడ అంత క్రౌడ్ అంటే హాలిడేస్ రావడం వల్ల అంత క్రౌడ్ పెరిగిపోయింది. మీద నా పేరు గురు బ్రహ్మం, ఖమ్మం డిస్టిక్. అరకులోయ చాలా అందమైన ప్రదేశము, చాలా ప్రకృతి అందాల నిలయము. కానీ ఇక్కడ ప్రభుత్వం వారు సరైన వసతులు కల్పించకపోవటం, గెస్ట్ హౌజులు లేకపోవటం, రూమ్స్ లేకపోవటం, మహిళలకు సురభి కాంప్లెక్స్ కానీ టాయిలెట్స్ కానీ ఎక్కడా లేకపోవటం, ఇది చాలా శోచనీయమైన విషయము. ప్రభుత్వము దీనికి ఐటీడీ వారు కానీ ప్రభుత్వం కానీ అందరికీ గెస్ట్ హౌజులుగా ఉండేటట్టుగా నిర్మాణం చేయాలి. మేము ఈరోజు రాత్రి కింద పడుకోవటం జరిగింది. అట్లాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం వారు ఐటీడీ వారు కూడా దీన్ని కల్పించుకొని ఎక్కువ బిల్డింగ్స్ కట్టడం కానీ, ఐటీడీని ఎంచి గెస్ట్ హౌజులు కట్టాలి, 10 మందికి సౌకర్యంగా ఉండేటట్టుగా ఉండాలి. సురభి కాంప్లెక్స్ అనేది ఎక్కడా లేదు. రాత్రి మేము మామూలు ప్రైవేట్ దాంట్లో ఈ మన గుడారం కింద పడుకోవటం అయింది. ఒక్క గుడారం 1500 రూపాయలు తీసుకుంటున్నారు. సరైన వసతులు లేవు, వాటర్ సౌకర్యం లేదు, టాయిలెట్స్ పోవడానికి చాలా ఇబ్బంది అయింది, స్నానం చేయడానికి కూడా చాలా కష్టంగా ఉంది. కాబట్టి ప్రభు ఐటీడీఏ వారు తొందరగా స్పందించి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ టూరిజం తరఫున ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. హోటల్స్లో సక్రమంగా మెయింటెనెన్స్ లేదు, రేట్లు అధికంగా ఉన్నాయి, ఉన్న రూమ్లు కూడా చాలా కాస్ట్లీ ఉన్నాయి. కాబట్టి దీన్ని టూరిజాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.